అని వచ్చినట్టు అందరం అందరు వచ్చిరా పత్రికా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. మీకు తెలుసు, గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మేము అగ్రవర్ణ పేదల కోసం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం మేము చేస్తున్న కృషి పోరాటం. అయితే కేంద్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 12 తారీఖు మధ్యలో అటు రాజ్యసభలో ఇక లోక్సభలో 124వ రాజ్యాంగ సవరణ చేస్తూ, అమెండ్మెంట్ చేస్తూ 3 రోజుల్లోనే 2 సభల్లో అత్యధిక మెజార్టీతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించి, ఏకగ్రీవంగా అన్ని వర్గాల మద్దతుతో పాస్ చేయించి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి కల్పించింది. 12 తారీఖున జనవరి 12 రాష్ట్రపతి గెజెట్ నోట్ ద్వారా అమలు నోచుకున్నది. మరింతలా నింటే కూడా 28 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాబడుతున్నాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ వర్గాలను ఏమాత్రం లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఎంతో తీవ్రంగా అన్యాయం చేస్తున్నది. మరి కేసీఆర్ గారికి మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము. ఎమ్మెల్యేలకు మొన్న అసెంబ్లీ 20 తారీఖు నాడు కూడా అసెంబ్లీలో కలిసి కూడా అందరు ఎమ్మెల్యేలను కలిసి మా వినతి పత్రాలు ఇచ్చాము, మా ఇబ్బందులు చెప్పాము, రాష్ట్రం ఎలా నష్టపోతుందో కూడా చెప్పాము. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ 22.2% పడిపోయిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎందుకు పడిపోయింది? ఎంతో మంది ప్రతిభ గల విద్యార్థులు అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్ గాని, మైక్రోసాఫ్ట్ లో గాని ఎన్నో రకాల పరిశ్రమలు ఉన్నతంగా రాణిస్తూ, టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ మళ్ళీ వాళ్ళు అదే మన దేశానికి అమ్ముతున్నారు. మరి అంత ప్రాధాన్యత గల ఈ భారతదేశ ఉన్నత విద్యావంతులు, ప్రతిభావంతులు మరి ఈ దేశం నష్టపోతే గ్రోత్ రేట్ ఏడగలుగుతుంది. దానితో పాటు మరి నిన్న ఆర్టీసీ సభ్యతో ఒక లింక్ పెట్టి కూడా ఒకరు మాట్లాడారు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది ఆర్టీసీకి, దానికి అనుగుణంగానే మేము ప్రవర్తిస్తున్నాము, దానికి అనుగుణంగానే మేము రోడ్లు ప్రవేశిస్తున్నాం అన్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం 12 తారీఖు జనవరిన 124వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి ఇన్ని వర్గాలు ఈ రకంగా పోరాటం చేస్తున్న కనపడతలేదా విషయం అడుగుతున్నాం. ఒకవేళ నీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే నువ్వు ప్రకటించవచ్చు కదా, ప్రజలు నేను ఏకగ్రీవంగా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రకటించుకుంటున్నారు కదా, మరి అదే ధైర్యంతో నువ్వు ప్రకటించవచ్చు కదా, మీకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇయ్యమని ఆ ప్రకటన ఇవ్వండి, లేదంటే ఇస్తున్నట్టుగా ప్రకటించండి, ఏదో ఒకటి పాత్ర చేయండి. అంతేకాని సంవత్సరాల తరబడి ఈ వర్గాలను అన్యాయం చేసుకుంటా, వాళ్ళతో దోపుచ్చులాడుకుంటూ కూర్చుంటే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చుకునేది మేము కూడా బంగారు తెలంగాణ చేస్తే, మేము మా అందరూ భాగస్వామ్యంతో ఈ తెలంగాణ వచ్చింది. మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడున్న ప్రతిభ ఇక్కడే పెట్టుబడుల రూపంలో రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 4 కోట్ల మంది తెలుగువారు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలంటే ప్రతిభ గల విద్యార్థులకు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయకూడదు. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10% రిజర్వేషన్ ఇచ్చిందో దాన్ని అమలు చేయకపోవడం వల్ల గత పోలీస్ ఉద్యోగాలలో దాదాపు 1800 ఉద్యోగాలు మేము కోల్పోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల, ఈ నెల 30 తారీఖు నుండి విద్యుత్ శాఖలో కూడా 3025 పోస్టులు ఖాళీ, దాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈనాటి నుండి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేయకుండా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముందుగా మాకు 10% రిజర్వేషన్ ఇస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాతనే మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వాలి, లేకుండా అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేస్తామంట మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు. అదేవిధంగా ఏదైతే అగ్రవర్ణ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో దయచేసి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండ్రు, మమ్మల్ని అనట్లేదు అనుకుంటారు. గతంలో మేము ఏదైతే వినతి పత్రాలు ఇచ్చామో ఆ వినతి పత్రం మాదిరిగానే ఈ నెల 16వ తారీఖు అందరు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు,
అదే విధంగా జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు కూడా వినతి పత్రం వేయడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈ వినతి పత్రాలు ఇచ్చిన అందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకొని అవన్నీ కూడా కేసీఆర్ సీఎం గారికి ఈ నెల 20వ తారీఖు నాడు వాళ్ళకు అందజేస్తాం. ఆ అందజేసినటువంటి లెటర్లను ప్రతిలు జిరాక్స్ కాపీలను వచ్చే నెల 25వ తారీఖు నాడు గవర్నర్ గారికి కూడా ఇస్తాం. అదేవిధంగా గవర్నర్కి ఇచ్చినాక కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాష్ట్రంలో ఏం జరగాలో, అగ్రవర్ణ పేదలకు ఎంతటి అన్యాయం చేస్తుందో దానికి తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కోవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉండాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెల జనవరి కాడ హైదరాబాద్ వస్తా ఉన్నాడు. మేము ఢిల్లీలో టైం అడిగితే వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నాం కాబట్టి జనవరిలో మాకు సమయం ఇచ్చిండు. ఆలోపు మీరు ఒకవేళ అగ్రవర్ణ పేదలకు రావాల్సిన రిజర్వేషన్ అమలు చేయకపోతే మాత్రం నరేంద్ర మోడీ గారికి కూడా మా వినతి పత్రం ఉంటుంది. అదేవిధంగా గత నెలలో జరిగినటువంటి అమెరికా జరిగినటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పాల్గొనే కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా వాళ్ళకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి ఈ వచ్చే నెల 10వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రెడ్డి సంఘాలతోటి హైదరాబాద్లో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని రెడ్డి సంఘాలు ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నదనే భావన బయట ఉంది. కాబట్టి అన్ని రెడ్డి సంఘాలతో ఆ సమావేశం నిర్వహించి ఆ సమావేశం ద్వారా కార్యక్రమాలు ముందు తీసుకుపోయే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏదైతే గత ఎన్నికల